వెల్కమ్ టు విశ్వం వాయిస్ బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్ దేశంలో కొత్తగా 1938 కరోనా కేసులు గడిచిన 24 గంటల్లో 67 మంది మృతి పెట్రోల్ ధరలే కాదు ఇవి కూడా పెరిగిపోయాయి మాజీ సీజేఐ లహోటి మృతి ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి ఉక్రెయిన్ సైన్యానికి బ్రిటన్ 6000 క్షిపణులు బోరిస్ జాన్సన్ వెల్లడి ఎగుమతులు 40000 కోట్ల డాలర్లు ఆత్మనిర్భర్ భారత్ కిది కీలక మైలురాయిని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి నాగచైతన్య తమిళ దర్శకుడితో ప్రాజెక్టుకు ఓకే వెంకట్ ప్రభు మూవీ ఫిక్స్ ఇక డిటైల్స్ లోకి వెళ్తే దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1938 కరోనా కేసులు నమోదయ్యాయి కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో 67 మంది మృతి చెందారు కరోనా నుంచి మరో 2531 మంది బాధితులు కోలుకున్నారు దేశంలో ప్రస్తుతం 22427 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇప్పటివరకు కోవిడ్ తో మృతి చెందిన వారి సంఖ్య 516672 కు చేరింది దేశంలో ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటు 0.29% ఉంది దేశవ్యాప్తంగా గురువారం నుంచి సిఎన్జి ధరలు పెరిగాయి పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలే కాదు గురువారం నుంచి సిఎన్జి ధర కూడా పెరిగింది దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో సిఎన్జి ధర కిలోకు రూపాయి పెరిగింది గురువారం నుంచి ఢిల్లీలో కిలో సిఎన్జి ధర 59.01 కి విక్రయిస్తున్నారు ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ఢిల్లీలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ధరను కిలోకు రూపాయి పెంచింది పెట్రోల్ డీజిల్ లీటర్కు 80 పైసలు పెరిగింది ఢిల్లీలో సబ్సిడీ లేని ఎల్పిజి సిలిండర్ ధరను 949.50 రూపాయలకు పెంచారు భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్సి లహోటి ఆకస్మిక మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తన ట్వీట్లో న్యాయ వ్యవస్థకు ఆర్సి లహోటి చేసిన విశేషమైన కృషిని మోదీ ప్రశంసించారు మాజీ సిజేఐ ఆర్సి లహోటి జీ మరణించడం నాకు బాధ కలిగించింది న్యాయ వ్యవస్థకు ఆయన చేసిన కృషి మరవలేనిది అణగారిన వర్గాలకు సత్వర న్యాయం జరిగేలా దృష్టి సారించినందుకు ఆయన అందరికీ గుర్తుంటారు ఆయన కుటుంబ సభ్యులకు శ్రేయోభిలాషులకు సానుభూతి తెలిపారు ఓం శాంతి అంటూ ప్రధాని మోదీ ఒక ట్వీట్ చేశారు భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రమేష్ చంద్ర లహోటి బుధవారం సాయంత్రం ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో మరణించినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి ఇక రష్యా సైనిక దాడి నేపథ్యంలో ఉక్రెయిన్ దేశానికి బ్రిటన్ సాయం అందించింది రష్యా దళాలతో పోరాడేందుకు ఉక్రెయిన్ సైన్యానికి బ్రిటన్ 6000 క్షిపణులను 25 మిలియన్ పౌండ్లను ఆర్థిక సహాయంగా పంపుతుందని ఆ దేశ ప్రధానమంత్రి బోరిన్ జాన్సన్ వెల్లడించారు యాంటీ ట్యాక్ అధిక పేలుడు ఆయుధాలను బ్రిటన్ ఉక్రెయిన్ దేశానికి పంపించిందని జాన్సన్ చెప్పారు రష్యా దేశంపై ఆర్థిక ఆంక్షలను రెట్టింపు చేయడంతో పాటు ఉక్రెయిన్ దేశానికి మెరుగైన రక్షణాత్మక మద్దతు ఇస్తామని జాన్సన్ పేర్కొన్నారు యునైటెడ్ కింగ్డమ్ ఉక్రెయిన్కు సైనిక ఆర్థిక మద్దతును పెంచడానికి మా మిత్ర దేశాలతో కలిసి పనిచేస్తుందని జాన్సన్ తెలిపారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఎగుమతులు ఆల్ టైం గరిష్ట స్థాయి 40000 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా 9 రోజులు మిగిలి ఉండగానే ఎగుమతులు వార్షిక లక్ష్యాన్ని చేరుకోగలడం మరో విశేషం ఆత్మనిర్భర్ భారత్కిది కీలక మైలురాయి అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు ఈ లక్ష్య సాధనకు దోహదపడిన రైతులు నేత కార్మికులు ఎంఎస్ఎంఎంఈలు తయారీ కంపెనీలు ఎగుమతిదారులను ఆయన అభినందించారు గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 22 నాటికి ఎగుమతులు 40000 కోట్ల డాలర్ల స్థాయిని దాటేశాయి గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన 29200 కోట్ల డాలర్ల ఎగుమతులతో పోలిస్తే 37% పెరిగాయి వార్షిక ఎగుమతులు 40000 కోట్ల డాలర్లకు చేరడం ఇదే తొలిసారి గత ఆల్ టైం రికార్డైన 33007 కోట్ల డాలర్ల ఎగుమతులు 2018-19 ఆర్థిక సంవత్సరంలో నమోదయ్యాయి నాగచైతన్య వెంకట్ ప్రభు మూవీ ఫిక్స్ అయింది ప్రస్తుతం నాగచైతన్య నటించిన థ్యాంక్ యూ బాలీవుడ్ మొదటి సినిమా లాల్ సింగ్ చద్దా రిలీజ్కు రెడీ అవుతున్నాయి ఇటీవలే డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన చైతు దూత అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు ప్రస్తుతం ఇది షూటింగ్ దశలో ఉంది మనం ఫేమ్ విక్రమ్ కుమార్ రూపొందిస్తున్నారు ఈ క్రమంలోనే నాగచైతన్య తమిళ దర్శకుడితో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు వెంకట్ ప్రభు ఓ ఇంటర్వ్యూలో అధికారికంగా వెల్లడించాడు ఇక ఈ సినిమాలో చైతు సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించనుందని సమాచారం అంతేకాదు పరశురాం పెట్ల విజయ్ కనకమేడల కిషోర్ తిరుమల రాహుల్ సంకృత్యాన్ లాంటి దర్శకులను చైతు లైన్లో పెట్టినట్లు కూడా తెలుస్తోంది రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు మాతంగి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాకాటి శ్రీనివాసులరెడ్డిని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి తిట్టామంటే మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని తిడుతున్నావు పొదలకూరులో అక్రమ లేఅవుట్లు పబ్లిక్ స్థలాలు కబ్జా గురించి మీడియాలో వచ్చింది చదువుకో ఆఖరికి నీ తోడేరు లేని
ఎమ్మెల్యే అనుచరులు ఫిర్యాదు చేసే పరిస్థితి వచ్చింది. నీకు నీ ఎమ్మెల్యేకి సిగ్గురాదని విమర్శించారు. అలాగే నీ ఎమ్మెల్యే పాపాల వల్ల కోట్లాది రూపాయల భూములు మాయమయ్యాయి. నీ ఎమ్మెల్యే సొంత మనిషి ఎంఆర్ఓ సస్పెండ్ అయ్యింది. ఇదే విషయంలో నీ ఎమ్మెల్యే సొంత మనుషులు 5 మంది జైలుకు కూడా వెళ్లారు. నీ ఎమ్మెల్యే బతుకు వల్ల పొదలకూరు వెంకటాచలంలోని ఎమ్మెల్యే అనుచరులు ముద్దాయిలయ్యారన్నారు. నిన్న కాక మొన్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇసుక పట్టుకుంటే నీకు నీ ఎమ్మెల్యేకు సిగ్గులేదు. కంటేపల్లిలో గ్రామంలో గ్రావెల్ లారీ సీజ్ చేశారని చెప్పారు. అయినా నీకు నీ ఎమ్మెల్యేకు సిగ్గులేదు. అప్పు నీ పాపానికి జైలు కట్టాడు. నీ మీద సాక్ష్యం లేకుండా ఉండేందుకు మరి అప్పుని సంపించావు అది నిజం కాదా? నకిలీ పత్రాలు కేసులు మరి జిల్లా నుంచి పారిపోయి సుప్రీం కోర్టు పోయి మరి మెయిన్ తీసుకోలేదా? ఈరోజు పట్టణంలో పెరిగిన డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ ధరలకు నిరసనగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు ఆదేశాల మేరకు సుల్తానాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చిలకల సతీష్ ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై ధర్నా నిర్వహించారు. పెరిగిన ధరల వల్ల సామాన్య ప్రజలకు మోయలేని భారం అవుతుందని, చిరు వ్యాపారులకు కూలి పని చేసుకునే సామాన్యులకు ఈ ధరల పెరుగుదల నిర్ణయం వల్ల ఆర్థిక ఇబ్బంది పడుతున్నారని, పొదుపు లేని జీవితం అదుపు లేని ధరలతో సతమతమవుతున్నారని, కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతిస్తుందని, ఈ రెండు ప్రభుత్వాల నిర్ణయాల వల్ల సామాన్య ప్రజలు రోడ్డున పడుతున్నారని, బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పి పెరిగిన ధరలు తక్షణమే దించి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత వారిపై ఉందని, ప్రజలపై పన్నులు పెంచే మీద ఉన్న ఏకాగ్రత ప్రభుత్వ పథకాలు, నిరుపేదలకు గృహ నిర్మాణాలు వంటి పథకాల మీద లేదని, ధరలు దించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని కాంగ్రెస్ నాయకులు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి గాంధీనగర్లో శ్రీ పోచమ్మ విగ్రహ యంత్ర ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం శ్రీ పోచమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కీర్తిశేషులు గాజనవేణి బసవయ్య యాదవ్ జ్ఞాపకార్థం భక్తులకు అన్నదానం చేశారు. మంచిర్యాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేణిగుంట్ల ప్రవీణ్ మాట్లాడుతూ, పోచమ్మ తల్లి దేవాలయం నిర్మాణానికి సహాయపడ్డ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, అలాగే పోచమ్మ తల్లి దీవెనలు బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు ఉండాలని, సుఖ సంతోషాలతో ప్రజలు ఉండాలని అన్నారు. ఇక్కడ బస్తి ప్రజలందరూ గుడి కట్టాలని చెప్పేసి నా దృష్టి తీసుకురావడంతో దీన్ని నేను ముందుండి కట్టిద్దామని నిర్ణయం తీసుకుని, ఇక్కడ ఉన్న బస్తి మన పెద్ద మనుషులందరినీ కలుపుకొని, నేను నాకు తెలిసిన సాయం చేసి వాళ్ళందరి సహకారంతో, ఎవరెవరైతే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి సహకారం తీసుకొని, ఇవాళ పూసమ్మ దయవల్ల ఎక్కడివైనా ఎవరైనా స్పందించి నాకు సాయం చేయడం జరిగింది. పూసమ్మ దయవల్ల ఇవాళ ఇంత పెద్ద గుడి కట్టించి
ఇక్కడ ఈ గుడికి బ్రహ్మాండమైన ఈ మూడు రోజుల నుంచి హోమం కల్తారు ఇలా విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అందరూ సల్లగా ఉండాలని చెప్పేసి ఆ పోశమ్మ దేవాలయం కట్టడం జరిగింది దీనికి అందరూ సహకరించిన ఇక్కడ బస్తి పెద్దవాళ్ళందరికీ నా తోటి ఉన్న కార్యకర్తలకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను మరి రోడ్ ఎన్లార్జ్ వల్ల పాత గుడిని మరి పక్కకు మళ్ళీ కట్టడం జరిగింది మరి ఇక్కడి ప్రజలు కూడా అతనికి చేదోడు వాదోడుగా ఉండి ఈ గుడి నిర్మాణానికి సహకరించారని చెప్పినారు మరి ఈ పోచమ్మ తల్లి అంటే మరి వాడవాడకుంటుంది ఏ కార్యక్రమం చేసినా పెళ్ళి కానీ పేరంటం కానీ ఏది చేసినా కానీ ఈ తల్లితోటే మొదలవుతుంది మరి తల్లి ఆశీర్వాదం వెళ్ళపల్లి పట్టణంలో ప్రజలందరికీ ఉండాలి అని కోరుకుంటూ అలాగే ప్రతి ఒక్కరూ తల్లిని దర్శించుకొని మరి తల్లి తీరాలని కోరుకుంటూ నారాయణపేట జిల్లా నర్వ మండలంలో రైతులకు జనరల్ బాడీ మీటింగ్ నిర్వహిస్తూ సర్వ సహకార పరపతికి రైతులు సహకరించి పాత బకాయిలను చెల్లించాలని చైర్మన్ బంగళ లక్ష్మీకాంతరెడ్డి అన్నారు. పరపతి కేంద్రం వద్ద జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అప్పటి సీఈఓ కిషన్ హయాంలో జరిగిన కోటి రూపాయల రుణ బకాయిలను త్వరగా అప్పులు తీర్చాలని తర్వాత సింగిల్ విండో ద్వారా నిరుద్యోగులకు వ్యాపారులకు 25,000 నుండి 100,000 రూపాయల వరకు తక్కువ వడ్డీతో రుణాలు సౌకర్యాల అవకాశాన్ని త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ప్రస్తుతం నర్వ మండల సహకార పరపతి కేంద్రం నడుస్తుందని తెలిపారు. కోటి రూపాయల 36 లక్షల వరకు రికవరీ అయిందని మిగతా బకాయి డబ్బులు కూడా రికవరీ చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. అదేవిధంగా 50,000 లోపులో ఉన్న రైతులకు మన ప్రభుత్వం మాఫీ ఇచ్చేసిందని సింగిల్ విండో చైర్మన్ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు. రైతుల కష్టాలను మన ప్రభుత్వం ఎల్లప్పుడూ గుర్తిస్తూ ఆదుకుంటుందన్నారు. అంటే రైతులందరూ కూడా కడతారు. మా దగ్గర జరిగినటువంటి అన్యాయాన్ని మీకు కూర్చాలంటే మాకు ఓటీఎస్ కావాలంటే వాళ్ళు శాంక్షన్ చేసింది కూడా మొట్టమొదటిగా నర్వకే ఇచ్చిండ్రు. నర్వకి ఇచ్చిన తర్వాత నర్వకి ఎట్లా ఇచ్చిందని చెప్పేసి మిగతా వాళ్ళు కూడా అది ఇంప్లిమెంట్ అయింది అన్నమాట. సరే ఎటువైనా రైతులే లబ్ధి పొందాలనే ఉద్దేశంతో మేము తీసుకున్న నిర్ణయానికి మాకు డీసీజీపీ కూడా సహకారం అందించింది. దానికి అనుగుణంగానే ఈరోజు 36 లక్షల రూపాయలు, ఎందుకంటే ఇది అఫీషియల్ రికార్డ్, ఇది వీళ్ళు తీసుకుపోయిన తర్వాత కట్టిందా లేదా అని కూడా మళ్ళీ మీ మా మీటింగ్లోనే డీసీసీబీ మేనేజర్ గారితో మాట్లాడితే ఆయన అఫీషియల్గా వార్త పెట్టింది సార్ మీ నుంచి ఇంత రికవరీ అయ్యింది, ఇంకా కావాల్సి ఉన్నది చాలా ఉన్నది, మొత్తం మీరు ఇంకా ప్రోత్సాహం అందించి ముందరు కనకపోతే సొసైటీ కొంచెం గాడిన వార్తలు కూడా ఆయన సలహా కూడా ఇచ్చింది. ఆ ఉద్దేశంతో కూడా మేము కూడా ముందుకెళ్ళాలనుకున్నాం. మీ నుంచి కూడా మంచి సహకారం అందుతుంది. ఇంకా మీరు ఈ 35% సద్వినియోగం చేసుకుని వాళ్ళు 25 తారీఖు వరకే కట్ ఆఫ్ డేట్ పెట్టిండ్రు. మేము జూన్ వరకు అడుగుదాం అనుకుంటున్నాం దాన్ని, ఇంకా ఎందుకంటే యాసంగి పంట కూడా వస్తే కొంతైనా కొంత రైతులు కట్టగలుగుతారని చెప్పేసి యాసంగి వరకు పొడిగించాలనే ఉద్దేశంతో మేము తీర్మానం కూడా చేసినాం. ఆ తీర్మానాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా డీసీసీబీ చైర్మన్ గారిని సీఈఓ గారిని కూడా మేము కోరడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కార్మిక ప్రాంతమైన రామవరంలో భగత్ సింగ్ 91వ వర్ధంతి ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి బరిగల భూపేష్ మాట్లాడుతూ భారతదేశ యుద్ధ నౌక మరియు విప్లవ బాంబు అని భగత్ సింగ్ 91వ వర్ధంతి సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాదా, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే కయ్యూం, ఉపాధ్యక్షులు మరియు పట్టణ నాయకులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కయ్యూం గారికి మరియు తోటి శివ, మిగతా నా మిత్రులందరికీ పేరు పేరిన భగత్ సింగ్ 91వ వర్ధంతికి విచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సరే రెండే రెండు విషయాలు మీకు కట్టే కొట్టి తెచ్చే వెదర్ బాగాలేదు కాబట్టి తమ్ముళ్ళు మీరందరూ వినాలి. అసలు భగత్ సింగ్ అంటే ఒకటే మాట, ఆయన ఒక విప్లవ బాంబు. దేనికి బాంబు? ఈ భారతదేశం యొక్క పరిపాలన సాగించింది ఎవరికి? మనకి బ్రిటిష్ వాళ్ళు మన దగ్గరికి ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఒక వ్యాపారం చేసుకుంటే మనం వచ్చి దూరిళ్ళు ఆంధ్రోళ్ళ లెక్కనే దూరి మన భారతదేశాన్ని కబంధాస్తాలు వేసుకొని ఇక మన మీద పెత్తందార లెక్క పెత్తనం కొని సాగించే రోజులు అవి. మరి గాంధీజీ ఒక పక్కనేమో అహింస వద్దు, ఇటు కొడితే ఈ చెంప చూపిద్దామని ఆయన ఒక మార్గంలో ఉన్నాడు, ఒక కన్ను. ఆయన ఇంకొక అన్న ఏంటిది, మితవాదులైన భగత్ సింగ్ లాంటి విప్లవకారులు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, అట్లాంటి ఎంతో మంది ఉన్నారు అట్లాంటి వ్యక్తులు. వాళ్ళు కూడా పార్లమెంట్లో బాంబు వేయడం వల్లనే వాళ్ళు భయపడిపోయారు తప్ప, శాంతితోనే సగము సగం మన బాంబుతోని
వాళ్ళు భయపడిపోవడం జరిగింది, మన స్వాతంత్రం సిద్ధించడం జరిగింది. అదేవిధంగా ఆఖరి కోరిక ఏంటంటే ఉరితీసే ముందు భగత్ సింగ్ని ఆ జైలర్ అడిగినప్పుడు ఏమన్నాడంటే, నా ఆఖరి కోరిక కమ్యూనిస్ట్ మేనిఫెస్టో 4 పేజీలు మిగిలిపోయినాయి, ఆ పేజీలు మాత్రం నేను చదివే చనిపోతా అన్నాడు. కానీ అవకాశం వాళ్ళు ఇవ్వలేదు. ఆ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనేది మన ప్రపంచానికి కమ్యూనిస్టు పితామహుడు ఎవరంటే కార్ల్ మార్క్స్ అనే వ్యక్తి రచించిన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో పుస్తకం అది. ఆ పుస్తకం ప్రపంచంలోనే ఎక్కువ పుస్తకాలు అమ్ముడుపోయిన మన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఆ పుస్తకం. దాన్ని ఆ మాటని చివరిసారిగా ఆయన అసూరు భావించడం జరిగింది. ఈరోజు ఆయన లేకపోయినా మనందరం యూత్ ఆయనను మనం ప్రేరేపించుకుంటున్నామంటే ఆయన త్యాగం గొప్పది. చిన్న వయసులోనే మరణించి మనకు ఆదర్శమైందో ఇలా మనం కూడా, వీళ్ళు 10 మందే ఉండొచ్చు మనం, కదా? తుఫాను కూడా ఒక్క చినుకుతోనే మొదలవుతుంది, అతి పెద్ద తుఫాను కూడా మరి మనం 10 మందే 1000 మందితో సమానం. విప్లవకారులం ప్రశ్నించే తత్వం మనలో ఉంటుంది. లెనిన్ కూడా అదే చెప్పిండు, నీ ఒక్కడికి ఏదైనా ఆలోచన వచ్చినా పేపర్ మీద రాసుకుని ఒక కలెక్టర్కి ఒక రిప్రజెంటేటివ్ ఇచ్చుకునే ప్రజాస్వామ్యం దేశంలో మనం ఉన్నాం. అందుకని వెనకడుగు వేయొద్దు, మనం 10 మందే 1000 మందితో సమానం. అందరినీ చైతన్యపరచాలి, మనలాంటి పిల్లలకు తెలియనోళ్ళకి తెలియపరచాలి. కాబట్టి మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇన్క్విలాబ్ జిందాబాద్, ఇన్క్విలాబ్ జిందాబాద్, సాధిద్దాం సాధిద్దాం, భగత్ సింగ్ ఆశయాలను సాధిద్దాం. కామారెడ్డి పట్టణ కేంద్రంలో టీఆర్ఎస్ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ బీమా చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలోని 32 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 11,53,000 రూపాయల చెక్కులను కామారెడ్డి నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మామిండ్ల నర్సింహులు, కొన్నాపూర్ గ్రామానికి చెందిన దిడ్డి రాజు, యాడారం గ్రామానికి చెందిన నీరడి పరశురాములు, మందని దేవునపల్లి గ్రామానికి చెందిన పోతరాజు లింగలు ప్రమాదవశాత్తు మృతి చెందగా వారి కుటుంబ సభ్యులకు 2,00,000 రూపాయల చొప్పున మొత్తం 8,00,000 రూపాయల ప్రమాద భీమా చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2వసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1,191 మందికి 7,61,96,300 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. భూపతి కాచాపూర్. జీ అచ్చా, జీ అచ్చా. చిన్నస్వామి కంచర్ల. కామారెడ్డి నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు యాక్సిడెంట్ల చనిపోవడం వల్ల 4 కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని తెలిసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్ తీసుకుంటారో అనుకోకుండా దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లలో చనిపోతే ఆ కుటుంబం అనాథ కావద్దని 2,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ చేపించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సంబమూర్తినగర్ 2వ వీధికి చెందిన టీచర్గా పనిచేస్తున్న పెనుపోతు వెంకటేష్ అనే సదరు వ్యక్తి 100కి కాల్ చేసి తన కుమారుడు రిత్విక్ వర్మ 6 ఏళ్ల బాలుడు కనబడటం లేదని సమాచారం ఇవ్వగా హుటాహుటిన స్పందించిన జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు కాకినాడ లా అండ్ ఆర్డర్ డీఎస్పీ భీమారావు, క్రైమ్ డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలో కాకినాడ 3 టౌన్ సీఐ కృష్ణ, 2 టౌన్ సీఐ రామచంద్రారావు, 4 సీఐ రామ్మోహన్ రెడ్డి, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది కలిసి కాకినాడ పట్టణంలో వీధులు జల్లడి పట్టారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వారికి వచ్చిన సమాచారం మేరకు వెంటనే ఆ బాలుడి ఆచూకీ కోసం పోలీస్ సిబ్బందిని వివిధ టీంలుగా ఏర్పాటు చేసి ప్రతి అరగంటకు జిల్లా ఎస్పీ వారు టీంలను ఎప్పటికప్పుడు బాబు ఆచూకీ కోసం మానిటరింగ్ చేసి ఎంతో కృషి చేశారు. బాలుడు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, జిల్లా ఎస్పీ మరియు పోలీస్ సిబ్బంది వారు చేసిన కృషికి తక్కువ సమయంలోనే మా బాబు మా దగ్గరకు చేరాడని, మేము వారికి ఎంతో రుణపడి ఉంటామని వారు కృతజ్ఞతలు తెలిపారు. వాళ్ళ చేతితోనే మా బాబు దొరికేలాగా వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారు. నిజంగా మనం పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏదో అనుకున్నా కానీ వ్యాధి మాత్రం చాలా రియాక్ట్ అయింది. మాకు సినిమాలో చూసింది, ఇప్పుడు
ఇప్పుడు రియల్ గా జరిగింది చాలా డిఫరెంట్. ఎందుకంటే నేను కూడా ఒక ఆడిటర్ నేను కలెక్టర్ లో ఒక ఆడిటర్ నేను కలెక్టర్ కలిపి కానీ ఆ విషయం కూడా చెప్పలేదు. ఎందుకంటే పిల్లల టెన్షన్ లో నేను ఏం చెప్పలేదు. మా ఆయన కూడా ఎంప్లాయ్ మాకు ఎంతో హెల్ప్ చేశారు. మామూలుగా మేము ఏం చెప్పకుండా ఒక నార్మల్ పీపుల్ లా మాకు చేశారు వాళ్ళు. చాలా థ్యాంక్స్. వీళ్ళకి ఎప్పుడు తూర్పుగోదావరి జిల్లా అన్నవరం యూనియన్ బ్యాంకులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇంకా మంటలు మాత్రం అదుపులోకి రావడం లేదు. అగ్నిమాపక సిబ్బంది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లు మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం.